కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ ఎం టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ముప్పై సినిమాలో నటిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సియేషన్ అనిరుద్ధ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు ఎన్టీఆర్ ముప్పై సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులో బిజీగా ఉంది నూట యాభై కోట్ల రూపాయల బడ్జెట్ తో ఎన్టీఆర్ ముప్పై సినిమాను తీస్తున్నట్టు సమాచారం అందుతుంది అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో లో విడుదల కాబోతుంది తాజా అప్డేట్ ప్రకారం మూవీ మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన సెట్ నిర్మిస్తున్నారట ఈ ప్రత్యేకమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందని లేటెస్ట్ వచ్చింది ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుందట కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కలిసి యోసుదా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా నిర్మిస్తున్నారు షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో హీరోయిన్ విషయంలో స్పష్టత ఇచ్చేందుకు సిద్ధమయ్యారట విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ముప్పై సినిమాలు ఇప్పటికే హీరోయిన్ గా జాన్వి కపూర్ ను ఎంపిక చేశారని గత కొన్ని రోజులుగా పారితోషికం మరియు ఇతర విషయాల గురించి చర్చలు జరిగాయని అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడంతో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తుందంటూ ఎన్టీఆర్ ముప్పై సినిమా చిత్ర బృందం సభ్యులు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ ముప్పై సినిమా ఆలస్యమైంది దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ విషయంలో కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు లేట్ అయినా కూడా అద్భుతమైన ఒక కోసం కొరటాల శివ రెడీ చేసినట్టు వెల్లడించడం జరిగింది ఎన్టీఆర్ మరియు కొరటాల గతంలో జనతా అనే సినిమా కోసం వర్క్ చేశారు మళ్ళీ ఇప్పుడు వీరి కాంబోలో ఈ సినిమా రాబోతుండడం ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగానే ఉన్నాయి శ్రీదేవి వారసురాలుగా జాన్వీ కపూర్ తెలుగులో ఇప్పటి ఒక్క సినిమా చేయకుండా విపరీతంగా క్రేజ్ ను దక్కించుకుంది సోషల్ మీడియాలో జాన్వి కపూర్ ఫోటో షూట్స్ కు రెగ్యులర్ గా ఇక్కడ వైరల్ అవుతూనే ఉన్నాయి అయితే ఎన్టీఆర్ కెరియర్ లో ముప్పై సినిమా అయితే భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందనే సమాచారం అందుతుంది ధైర్యం ఒక వ్యాధిగా మారినప్పుడు భయమే విరుగుడవుతుందనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కబోతుంది ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు థియేటర్స్ లో విడుదల ఏ స్థాయిలో అంచనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది ఈ సినిమాతో నటుడుగా ఎన్టీఆర్ స్థాయిని మరో లెవెల్ కు పెంచుతుందని మరికొందరు కూడా కామెంట్స్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో త్వరలో క్లారిటీ రాబోతుంది ఇక ఎన్టీఆర్ సినిమాలన్నీ రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయల రేంజ్ లో బడ్జెట్ తెరికెక్కుతాయని తెలుస్తుంది తారక్ తర్వాత సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు గట్టిగానే కోరుకుంటున్నారు